సార్ జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తున్నారు మొన్నటికి మొన్న సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత హైదరాబాద్ స్పెషల్ స్టేటస్ అయిపోయిన తర్వాత అంటే ఉమ్మడి క్యాపిటల్ అయిపోయిన తర్వాత చంద్రబాబు లేఖ రాయడం అక్కడ చంద్రబాబు కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత రేవంత్ సర్కార్కు ఒక లేఖ రాయడం కూర్చొని విభజన హామీల గురించి మాట్లాడుకుందామని ఈయన కూడా సపోర్టివ్గానే మాట్లాడడం ఇవన్నీ ఎట్లా చూడవచ్చు అంటారు నిజంగానే ఇంకా విభజన హామీలు పూర్తి కాలేదా ఇంకా ఏమున్నాయి పంపకాలు ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పది సంవత్సరాల తర్వాత అంటే విభజన జరిగి పది సంవత్సరాలు పూర్తయిన తర్వాత నూతనంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే నెలలు కూడా కాదు ఇంకా నెల కూడా కాస్ వీక్ అంతే వారాల్లో గడువులోనే హైదరాబాదులో తన రాజయోగాన్ని చూపించుకోవాలి ప్రతాపం చూపించుకోవాలి తన యొక్క ముద్ర హైదరాబాద్ మీద ఉన్నట్లుగా ప్రపంచానికి చూపించుకోవాలనే ఒక అత్యుత్సాహంతో చేస్తున్నటువంటి చర్యగా కనపడుతున్నది ఎందుకంటే ఈయన కొత్తగా రెండు ఇక్కడ నాలుగోసారి ఐదోసారి పక్కన పెట్టిన ఆంధ్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఆయనే ఉన్నాడు అంతే కదా రెండు వేల పద్నాలుగు జూన్ రెండున ఇక్కడ ప్రమాణ స్వీకారం అక్కడ ప్రమాణ స్వీకారాలు అయి ప్రభుత్వాలు ఐదేళ్ళు ఇక్కడ గడువు పూర్తి కాకముందు ఎన్నికలు పోయింది కానీ ఆయన అయితే గడువు పూర్తి దాకా ఉన్నాడు ఆయన పరిపాలన చేసిండు మరి ఈ విభజన చట్టంలోని ఒప్పంద హామీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ రాష్ట్రానికి ఇచ్చినవి పక్కన పెడదాం ఉమ్మడి అంటే ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి దాంట్లో జల సంపద కావచ్చు ఖనిజ సంపద కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు లేకపోతే ఇతర వ్యవస్థలకు సంబంధించినటువంటివి కావచ్చు లేకపోతే ఇతర అనేక రకాలైనటువంటి విభాగాలకు సంబంధించినవి కావచ్చు ఏదైనా కావచ్చు దాని మీద ఆ ఐదు సంవత్సరాల పాలనలో ఆ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అసలు ఏం చేసిండ్రు వీళ్ళు ఓకే ఫస్ట్ అది చెప్పాలి వీళ్ళు ఆ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకే మేము విభజన చట్టంలోని ఒప్పంద హామీల ప్రకారము మేము ఈ ప్రయత్నాలు చేసినాం ఓ ఇవి అమలు జరిగినాయి ఇవి అమలు కాలేదు అనేది ఆన్ రికార్డుగా వాళ్ళు ఆ రాష్ట్ర తెలుగు ప్రజలకి ఈ రాష్ట్ర తెలుగు ప్రజలకు చెప్పాల్సి ఉండే ఎస్ సార్ ఇప్పటివరకు నాకైతే నేనైతే రెగ్యులర్ మీడియా చూస్తా పత్రికలు చూస్తా టీవీలో చూస్తా వీళ్ళ అనేక రకాలైనటువంటి సభలు సమావేశాలు చూసినా మరి ఎక్కడ కూడా విభజన చట్టానికి సంబంధించిన హామీలకు సంబంధించిన ఏదైనా సరే ఇప్పుడు ఏదో కొద్ది రోజులు ఇక్కడ అసెంబ్లీ నడుపుకున్నారు రా లో కూడా ఏదో ఉన్నట్టుకున్నారు వేరే రకమైనటువంటి కొన్ని ఏదో నడుపుకున్నారు ఓకే ఓటు నోటు కేసు తర్వాత మొత్తంగా మూట ముల్లా బిస్తర్స్ అదురుకొని మొత్తంగానే పర్మనెంట్గా అక్కడికి వెళ్ళిపోయాను ఓకే ఓటు నోటు కేసే టర్నింగ్ పాయింట్ వాళ్ళు ఇక్కడి నుంచి మొత్తం వెళ్ళిపోవడానికి మరి ఓటు నోటు కేసు తర్వాత జరిగిన పరిణామాల్లో మరి కేసీఆర్ ఇప్పుడు మీరు ఇద్దరు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మీ వ్యక్తిగత ఈర్షలు ద్వేషాలు కక్షలు మీ గురు శిష్యులు కావచ్చు లేకపోతే లేకపోతే తోడు దొంగలు కావచ్చు గజ దొంగలు కావచ్చు ఏదైనా కావచ్చు గతం వేరు మీరు ఈ రోజు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఇరు రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు ఆ రోజు కేసీఆర్ అయినా మీరైనా ముఖ్యమంత్రులు ఐదేళ్ల కాలంలో మీరు ఏం చేసిండు అసలు ఆర్టీసీ మీద ఏం చేసిండు మీద మీదేం చేసిండు జల వివాదం మీద ఏం చేసిండు ప్రాజెక్టుల మీద ఏం చేసిండు మళ్ళా విద్యుత్ ప్రాజెక్టుల మీద ఏం చేసిండు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాల సంపద మీద ఏం చేసారు ఉద్యోగస్తులని అయితే పంపిణీ చేసుకున్నారు రాసుకున్నారు ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు ఇంకా అనేక రకాల ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ దాకా ఉన్న ఉద్యోగ ఉద్యోగాలను అయితే మీరు పంపకాలు చేసుకున్నారు తీసుకొని పోయారు ఓకే అప్పులను మాత్రం మీరు పంచారు మాకు అప్పులు పంచాను కదా మరి ఇవన్నీ చేసిన వాళ్ళు మీరు ఆ రోజు మిగిలిన సమస్యలు ఏంటి అసలు ఓకే మిగిలడానికి కారకులు ఎవరు చంద్రబాబు నాయుడు కార కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు రావు కార కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కార కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార కూడా